నవాబ్ బంగ్లా అండి. లాంగ్ అనిపిస్తుంది కదా బంగ్లా, అది మనం అక్కడికి వెళ్తున్నాం. వివికే ఫిలిమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నవాబ్ బంగ్లా దగ్గరకు వచ్చానండి. అంటే బనంపల్లె దగ్గర నుంచి యాగంటి మధ్యలో ఉంటుందండి నవాబ్ బంగ్లా. చూడండి, ఎన్నో శతాబ్దాల నుంచి ఉందండి ఈ బంగ్లా. ఇంకా ఇంతవరకు చెక్కు చెదరకుండా అలాగే ఉందంటే కట్టడాలు అసలు గ్రేట్ అండి. అప్పట్లో వాళ్ళకి హ్యాట్స్అప్ టు యూ అండి. మీకు ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది, అప్పట్లో నవాబులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ రూమ్స్ అయినా, వాళ్ళ వస్తువులు ఏమైనా ఉన్నాయా లోపల, వాళ్ళు వాడే వస్తువులైనా ఏంటనేది చూపిస్తాను. ఓకేనా, లోపలికి వెళ్దాం. ఓకే అండి. చూడండి, చిన్న చిన్న రూమ్స్ ఫ్రెండ్స్, కోట లోపలికి వెళ్తున్నాం. నవాబ్ బంగ్లా లోపలికి వెళ్తున్నాం. ఇలా వ్యూ, లోపల వ్యూ ఉందండి. ఉంది లోపల. జస్ట్ ఎంట్రన్స్ అనేది, బయటికి వెళ్తున్నాం. స్టెప్స్ బై వీటికి వెళ్ళి స్టెప్స్ బై ఉంది, పైకి వెళ్దాం. అప్పుడు చూడండి వాడే రాళ్ళు, అప్పుడు మొత్తం ఆ గ్రైనేట్తో. ఇప్పుడు మనం బయట చూపించాం కదా, ఆ గ్రైనేట్తోనే కట్టాడు మొత్తం. కట్టారు అప్పుడు ఉన్న కార్మికులు. వచ్చేసింది వ్యూ, బయట వ్యూ. లోపలికి వెళ్తున్నా, పైన డ్యామేజ్ అయిందండి. హాల్ వెళ్తున్నామండి. హాల్ చూడండి, అప్పుడు టైల్స్, అప్పుడున్న డిజైను, అది వా ఐరన్ చూడండి. అప్పుడు
అప్పట్లో ఐరన్ కూడా ఉందండి. ఐరన్ వ్యూ చూడండి ఎలా ఉంది వ్యూ. టైల్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కదండి. అప్పట్లో ఊహించుకుంటే ఎలా ఉంటుంది అప్పట్లో. ఇది టైల్స్ అండి నవాబులో అప్పుడు వాష్రూమ్స్ అనే బాత్రూమ్స్ అనే. స్నానం చేసే గది అనుకుంటా అండి. చూడండి హోల్ ఉంది, అక్కడికి వాటర్ వెళ్ళిపోవచ్చు అనుకుంటా బయటికి. ఇదంతా మనం జనరల్గా మనం బాత్రూమ్ ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉంది. ఇది స్నానం చేసే గది అనుకుంటాను. జస్ట్ హోల్ ఉంది, ఆ బయటికి స్నానం చేసిన వాటర్ బయటకు వెళ్తుంది. బయటికి వెళ్తున్నా, ఇంకొక సైడ్కి వెళ్తున్నా. బయట కూడా చాలా బాగుందండి వ్యూ. ఓకే ఓకే, ఇప్పటికి ఉన్నారు నవాబు వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ అయింది, ఎన్ని శతాబ్దాలు ఉంటుందండి? అంత ఒక 300 సంవత్సరాలు ఉంటుంది. 210 అలా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, రెండు దాటింది. ఓకే, ఇది అంతా విశ్రాంతి గదిలాగా పెట్టుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కర్నూలు జిల్లాలో ఫేమస్ ఉంది. ఓకే, అవునవును, కర్నూలు జిల్లాలో ఇది ఫేమస్. అవును, ఇక్కడ లేదు ఇట్లాంటి బంగ్లా. అవునవును, ఇట్లాంటి కట్టడం లేదు. ఇప్పటికి ఇంతవరకు చెక్కు చెదరలేదంటే గ్రేట్ అండి. లోపల శిలాబ ఒకటే పోయింది. అవునవును, అది కూడా ప్రభుత్వం చూసి కొంచెం మరమ్మత్తు చేస్తే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ప్రభుత్వానికి ఇయ్యారు, టూరిజం వాళ్ళు అడిగినారు. ఓకే ఓకే, వాళ్ళకి కూడా ఇయ్యలేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా అడిగినారు. చూస్తే ఇంకా వాళ్ళని నవాబులే కట్టించుకోవాలి. అది ఇంతనే కానీ మేము నిదానంగా మేము కట్టించుకుంటాం, మేము పెట్టుకుంటాం. ఓకే ఓకే, మా పేరే ఉండాలి. ఓకే, అవునవును, ఉండకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది విశ్రాంతి. నవాబులు వచ్చి ఇక్కడ వచ్చి కొద్దిగా ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళేవారు. ఇక్కడ నవాబు ఇక్కడ బనియాంపల్లలో ఉండేవాళ్ళంట. వచ్చి ఇక్కడ విశ్రాంతి గదిలాగా తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై ఛానల్ వివికే ఫిల్మ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.